సిరిసిల్ల ఇక్కడ గులాబీ జెండా ఓ రేంజ్ లో పాతుకుపోయింది ప్రతిసారి చర్చంతా ఆధిక్యం ఎంత ఉండేది మరి ఈసారి సిరిసిల్ల సీన్ ఏంటి పౌరుగడ్డ మీద పోల్ చిత్రం ఎలా ఉంది సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏ గట్టున నిలుస్తుంది సిరిసిల్ల కమ్యూనిస్టుల కిల్లా నాడు కుగ్రామం నేడు జిల్లా కేంద్రం హ్యాండ్లూమ్ పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు నిలయం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చెన్నమనేని రాజేశ్వరరావు ఐదు సార్లు గెలిచారు ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సిరిసిల్ల వెన్నుదన్నుగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు విభిన్న తీర్పిచ్చిన సిరిసిల్ల కాలం నుంచి కారుకే జై కొడుతోంది వరుసగా నాలుగుసార్లు గెలిచిన కేటీఆర్ ఈసారి గెలిచి చెన్నమనేరి రికార్డు బద్దలు కొట్టాలని చూస్తున్నారు ఒక ఉప ఎన్నిక మూడు జనరల్ ఎలక్షన్స్లో గెలిచారాయన ఐదు సార్లు సిపిఐ మూడు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించాయి రెండు వేల పదిలో అరవై ఎనిమిది వేలు రెండు వేల పద్నాలుగులో యాభై మూడు వేలు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల ఆధిక్యంతో కేటీఆర్ విక్టరీ కొట్టారు ఆ మాటకొస్తే వెలమ సామాజిక వర్గం నేతలు పదమూడు సార్లు గెలిచారికడ మంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా కేటీఆర్ హాజరవుతారని చెబుతుంటారు అడిగిందే తడువుగా నిధులు మంజూరు చేయిస్తారని పేరుంది చేసిన అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాలే బ్రాండ్ అంబాసిడర్లుగా సిరిసిల్లలో పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి అయితే కేటీఆర్ కు సన్నిహితుడు బలమైన పద్మశాలి కమ్యూనిటీ నుంచి ఎదిగిన నేత లగిశెట్టి శ్రీనివాస్ పార్టీని వీడటం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం లాంటి పరిణామాలు గులాబీ పార్టీకి మైనస్గా మారాయి సిరిసిల్ల పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేతల ఆత్మగౌరవం నినాదం పనిచేస్తోందనే ప్రచారం లోకల్ గా బాగా వినిపిస్తోంది దీనికి తోడు ఇటీవల కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది ముఖ్యంగా సామాజిక వర్గాల ఈక్వేషన్లు పోలింగ్ నాటికి ఎలా మారతాయన్నది సస్పెన్స్ గా మారింది కాంగ్రెస్ విషయానికొస్తే కెకె మహేందర్ రెడ్డి ప్రతిసారి కేటీఆర్ ని కొడుతూ ఓటమి పాలవుతున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా కెకె మహేందర్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు తర్వాత రెండు వేల పది ఉప ఎన్నికల నుంచి వరుసగా కాంగ్రెస్ తరపున అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు రెండు వేల తొమ్మిది పక్కన పెడితే ప్రతిసారి గెలుపు కోసం శ్రమించాల్సొచ్చింది మధ్యలో కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు ఈసారి మాత్రం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ప్రతిసారి ఓడిపోతున్నారనే సానుభూతిని వెంటబెట్టుకుని తిరుగుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు కెకె మహేందర్ రెడ్డి మౌత్ టాక్ బాగా పనిచేస్తోందని చెబుతున్నారు ఇక నుంచి తరచూ అభ్యర్థులను మారుస్తున్న బీజేపీ ఈసారి నాన్ లోకలైన రాణి రుద్రమకు టికెట్ ఇచ్చింది అంతకుముందు టికెట్ ఆశించి పార్టీలో జాయిన్ అయిన పద్మశాలీల ప్రతినిధి లగిశెట్టి శ్రీనివాస్ రాణి తెర తెరమీదికి రావడంతో జెండా వదిలేసి వెళ్లిపోయారు బీఫామ్ ఆశించిన మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా కాషాయం కండువా మార్చేశారు సిరిసిల్ల బీజేపీలో ఇప్పటికీ అసంతృప్తి సద్దుమణగలేదు సంస్థాగతంగా కేడర్ లేకపోవడం పార్టీకి మైనస్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఇంకా రగులుతోంది బీజేపీని కాదనుకున్న లగిశెట్టి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు పార్టీలు మారారు సర్కార్ వ్యతిరేక ఓటు మోడీ మానియా రెడ్డి చేనేత ఓట్లపై కాషాయం ఆశలు పెట్టుకుంది సిరిసిల్లలో మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై నాలుగు వేలు కాగా అందులో పురుషులు లక్షా పంతొమ్మిది ఉంటారు మహిళా ఓటర్ల సంఖ్య లక్షా ఇరవై నాలుగు వేలు వీరిలో నేతన్నల ఓటు బ్యాంక్ అరవై వేల దాకా ఉంది వాళ్లే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ తర్వాత గౌడ మున్నూరు కాపు ముదిరాజ్ రెడ్డి సామాజిక వర్గాలు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి ప్రత్యేకంగా చేనేత కుటుంబాల ఓట్లకు గాలం వేయడం మీదే పార్టీలు ఫోకస్ పెట్టాయి మూడు పార్టీలు ఇక్కడ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి మరి ఈసారి సిరిసిల్ల గడ్డ మీద పోల్ చిత్రం ఎలా ఉందో సామాజిక వర్గాల లెక్క ఏ గట్టున వాలుతుందో ఎన్నికలైతే గాని చెప్ప